ఓకే థ్యాంక్ యూ మీకు మీకు అవకాశం ఇస్తాను. తిరుపతిరావు గారు మీరు కూడా దానికే రెస్పాండ్ కండి. రెండింటికి కలిపి అటు తెలుగుదేశం మిత్రులు ఇటు వైసీపీ మిత్రులు ఇద్దరు సమాధానం చెప్తారు. ఆయన విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారు, విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారో తెలిసి ఇందాక మీరే రిఫర్ చేస్తుంటే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్లో మనం టేకప్ చేద్దాము అని చెప్పాము. ఆవిడ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శా, జాతి ప్రధాన కార్యదర్శా, అర్థం కావడం లేదు ఆవిడ మాట్లాడుతున్నటువంటి తీరుని అని అంటూ అన్నారు. ఒకటి రెండు, ఆయన ఇలా అనడానికి దారితీసినటువంటిది ఏంటంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆవిడ మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లోనే టీడీపీని వదిలేసి వైసీపీని, బహుశా పాలకపక్షం కావడం వల్ల అయి ఉండొచ్చు, వైసీపీ అనేది ఇక్కడ పాలకపక్షం కావడం వల్ల పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు ఈ విమర్శ చేశారు, మీ రెస్పాన్స్? కృష్ణమోహన్ గారు, ఏదైతే విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలు నేను ప్రస్తావించినప్పుడు నన్ను మీరు వారించడం జరిగింది, అయినప్పటికీ నేను చెప్పాల్సింది చెప్పాను. మా జన సైనికురాలు యశస్విని గారు ఇవాళ ఆ విషయాన్ని ప్రస్తావించి ఆవిడ మాట్లాడినటువంటి విధం చూసిన తర్వాత, మీ ద్వారా ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత ఇంకొక ఇంత పిసర కూడా మేము ఆ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అంత చక్కగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి మా జన సైనికురాలకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఏదైతే నాకు ముందు నేను ఆ విషయం మరి వెళ్ళాల్సిన అవసరం లేదు, కృష్ణమోహన్ గారు పూర్తి 100% ఏమి ఎస్టాబ్లిష్ చేయాలో, ఏమి మాట్లాడాలో, ఏమి అడగాలో అడిగినటువంటి విషయాన్ని ఆవిడ అడగడం జరిగింది. కాబట్టి ఆవిడకి నేను మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఏదైతే సోదరులు ఆనందరావు గారు ఇందాక నన్ను ప్రశ్నించారు గవర్నర్ వ్యవస్థ మీద వెస్ట్ బెంగాల్లో వ్యతిరేకంగా ఉందని చెప్పేసి, అది వీళ్ళు మాట్లాడితే ఏమైనా అర్థం ఉందండి? వీళ్ళకి అసలు గవర్నర్ వ్యవస్థ మీదే నమ్మకం లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే రాజ్యాంగేతర శక్తిగా మేము వ్యవహరించాలా, రాజ్యాంగేతర శక్తిగా వీళ్ళకి వీళ్ళు కొన్నాళ్ళు వీళ్ళ నాయకుడు ఎవరైతే ఇవాళ చిన్న నాయకుడు ఆయన ఎమ్మెల్సీ ఎలాగైతే రాజ్యాంగేతర ఇవాళ మేము గవర్నర్ వ్యవస్థను వాడుతున్నాం, మా విధానం అది కాదు. అయినా సరే ఇక్కడ బెంగాల్లో రాజధాని గురించి ఏమైనా అక్కడ ఇక్కడ కంపేర్ చేయడానికి, కాబట్టి మా విధానం అది కాదు. ఒకటో విషయం. రెండోది ఏంటంటే రాజ్యాంగేతర శక్తిగా మేము ఏ సందర్భంలో కూడా అందులో కలగజేసుకోము, అది మా విధానం కాదు. రెండోది ఏదైతే ప్రత్యేక హోదా గురించి బెంగాల్లో కలగజేసుకుంటున్నారా, బెంగాల్లో ఏమైనా కలగజేసుకుంటున్నారా, బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో ఏమైనా ఎక్కడ కూడా మేము కలగజేసుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఆనందరావు గారు ఒక నిమిషం, తిరుపతిరావు గారు ఒక్కడ ఇప్పుడు ఆనందరావు గారు చేసిన విమర్శ ఏంటంటే, మీరు వెస్ట్ బెంగాల్లో అలా ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అలా లేరు? వన్ టూ, రైతులు ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, దాని మీద మీరేమీ యాక్ట్ చేయలేదు. చెప్పండి, వెస్ట్ బెంగాల్ మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మా గవర్నర్ గారు వెళ్తున్నారు, రాజ్యాంగేతర శక్తిగా వెళ్ళటం లేదు, రాజ్యాంగానికి లోబడే వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వేరే విధంగా చూసేది మా తప్పు కాదు. అంటే మమతా బెనర్జీ గారిని ముప్పు తిప్పలు పెట్టి, మమతా బెనర్జీ లాంటి ఒక అజేయమైనటువంటి శక్తిని కూడా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు కదా గవర్నర్ గారు అక్కడ, అది ఒకటి. రెండు, రైతులు వేలాది మంది రైతులు, ఆనందరావు గారు ఆనందరావు గారు ఒక్క నిమిషం మీకు అక్కడ ఎటువంటి సాగించట్లేదు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఆరోపణ కాదు, లోబడి మరోసారి చెప్తున్నా పరిమితులకు లోబడి ఆనందరావు గారు మీరు ఎందుకు సార్ మీరు మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడాలా, మేము మాట్లాడేటప్పుడు మీరు కలిగించుకోవాలి. ఆనందరావు గారు, ఆనందరావు గారు దయచేసి వెయిట్ చేయండి, ఆనందరావు గారు దయచేసి మీ సమయం మీకు వస్తుంది. సో మేము వెస్ట్ బెంగాల్లో కూడా ఏది కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా గవర్నర్ వ్యవస్థ అక్కడ నడవట్లేదు అనేది నేను ముందు స్పష్టం చేస్తున్నా. అదే సందర్భంలో ఇక్కడ కూడా రైతులు వెళ్ళి కలిసినంత మాత్రాన గవర్నర్కి ఏమన్నా కొత్త రాజ్యాంగ పరమైనటువంటి హక్కులు వస్తాయండి గవర్నర్కి, లేకపోతే 151 సీట్లు వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఎక్కువ హక్కులు వస్తాయా, అధికారాలు వస్తాయా?
ఈ రెండో లేదు. ఈ విషయం తెలుసుకొని మాట్లాడాలి. రెండో విషయం ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు ప్రత్యేక ఒక నిమిషం ప్రత్యేక హోదా గురించి మాట్లాడబోయే ముందు తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు ప్రత్యేక హోదాకు వెళ్ళబోయే ముందు చిన్న ఇంటరప్షన్. మీరు గతంలో కనుక గమనించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో అధికారంలో ఉన్నటువంటి అనేక దశాబ్దాల పాటు ప్రతి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు దాగించింది గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని. మీరు ఎందుకు ఇలా చేయడం లేదని మిమ్మల్ని నిలదీస్తున్నాం ఇప్పుడు మేము. మా విధానం అది కాదు, మా విధానం అది కాదు. మేము ఇదే తెలుగుదేశం పార్టీ, కృష్ణమోహన్ గారు ఇదే తెలుగుదేశం పార్టీ. సిబిఐని కూడా ఈ రాష్ట్రానికి రానివ్వనప్పుడు కూడా మా గవర్నర్ గారే ఉన్నారు ఇక్కడ. మేమేమీ చేయలేదు. గో బ్యాక్ మోడీ అని చెప్పి నల్ల బెలూన్లు ఎగరేసినప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేమేమీ చేయలేదు. మా విధానం ప్రత్యేక హోదా విషయంకి వస్తే ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయకుండా ప్యాకేజీని రాష్ట్రానికి రాకుండా చేసుకున్నటువంటి ఘనత వేరే. మూడో అంశం రాజధాని విషయంలో ఇవాళ వైసీపీకి అస్త్రాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రాజ్యాంగం ఇవాళ కూడా ఒక ఎస్ఎఫ్డికి 9,000 నుండి 12,000 ఖర్చు పెట్టి తాత్కాలిక భవనాలు నిర్మిస్తారా? ఎన్ని లక్షలు పెడితే శాశ్వత భవనాలు అవుతాయి? 10,000 రూపాయలు పక్కనే నయా రాయ్పూర్ కేవలం 750 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ 2,500 కోట్లు ఇచ్చాం. గాంధీనగర్ ఎక్కడ రచ్చలేదు. ఇవాళ తాత్కాలిక రాజధాని తాత్కాలిక భవనాలని పేరు పెట్టి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇవాళ వైసీపీకి ఇచ్చింది. ఆ పేర్లు పెట్టకుండా ఈ బాహుబలి సెట్టింగ్ లేకుండా ఈ భ్రమరావతి ఆగండి ఎందుకు మీకు ఆనందరావు గారు ఆనందరావు గారు దయచేసి హోల్డ్ ఆన్, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం సహనం వహించండి. మీ టర్న్ ఇప్పుడు ఇమ్మీడియట్గా మీ టర్న్ వస్తుంది. మీరు తిరుపతిరావు గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం చెప్పిన తర్వాత వెంటనే మీరు చెప్పొచ్చు, మీరు మాట్లాడవచ్చు. మేము ఇక్కడ చెప్పేది ఒకటే, అసలు ఇవాళ వైసీపీ రాజధాని అంశంలో వాళ్ళేమి ఎన్నికల ముందు చెప్పలేదు, మేనిఫెస్టోలో పెట్టలేదు, ఎన్నికలు అయిన తర్వాత 6 మాసాల వరకు పెదవి విప్పలేదు. ఎందుకు ఇవ్వనిపారనేసి అంటే తెలుగుదేశం చేసిన తప్పుదము. తాత్కాలికం అనే పదం వాడినందువల్ల ఇవాళ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దుర్గతి. ఈ చర్చ అసలు రాజధాని గురించి ఎక్కడైనా చర్చ జరిగిందండి? జార్ఖండ్ విడిపోయినప్పుడు చర్చ జరిగిందా? ఎక్కడైనా చెప్పనట్టయితే ఉత్తరాఖండ్ విడిపోయినప్పుడు చర్చ జరిగిందా? గుజరాత్ విడిపోయినప్పుడు గాంధీనగర్ కోసం చర్చ జరిగిందా? ఎక్కడైనా? లేకపోయినట్టయితే నయా రాయ్పూర్ కట్టినప్పుడు ఛత్తీస్గఢ్ లో చర్చ జరిగిందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ తాలూకా తెలుగుదేశం పార్టీ ఆనందరావు గారు వస్తున్నాం మీ దగ్గరికి. అధికారంలో ఉన్న వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా సమాధానం. ఆనందరావు గారు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పదలుచుకుంది మొత్తం చెప్పండి. చేస్తారండి వీళ్ళు. ఆనందరావు గారు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. మధ్యలో ఎందుకు సార్ ఆ ఉలికిపాటు? మీకు ఒకటే టైంలో ఇద్దరు మాట్లాడితే వినపడదు సార్. దయచేసి ఈ విషయం గమనించండి. మీ టర్న్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీని ఎండగట్టండి. మేము మాట్లాడేటప్పుడు చెప్పట్లేదు, మీరు మాట్లాడేటప్పుడు మేము నోట్ చేసుకొని మరి చెప్తున్నాం. ఓకే తిరుపతిరావు గారు గో అహెడ్. ఈ మూడు విషయాలు నాకు వారు ప్రశ్నించడం జరిగింది. ఈ మూడు విషయాల్లో నేను చెప్పేది ఇదే. దీనికి ఏమన్నా సమాధానం ఉంటే ఈ అమరావతి భ్రమరావతి చేసినందువల్ల ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాస్త్రం వైసీపీకి, లేకపోతే వైసీపీ అక్కడి నుండి ఇవాళ 1.5 సంవత్సరాలు అయింది, ఏం పరిపాలనకి ఏం ఇబ్బంది లేదు కదా? వాళ్ళ నవరత్నాలు వాళ్ళు అమలు చేసుకుంటున్నారు కదా? ల్యాండ్ ఆర్డర్కి ఏమి ఇబ్బంది లేదు కదా? అడ్మినిస్ట్రేషన్కి ఏమి ఇబ్బంది లేదు కదా? హైకోర్టు వాళ్ళకి రిజిస్ట్రీ అనే 70 తీర్పులు ఇచ్చింది కదా? ఏముంది అక్కడ ఇబ్బంది? ఇవాళ వాళ్ళకి ఒక అవసరం ఇచ్చారు. మేమెందుకు సమాధానం చెప్పాలి?
చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ, వినాల్సింది వైసీపీ పార్టీ. రాజధానికి సమాధానం చెప్పాల్సింది భారతీయ జనతా పార్టీ కాదు. అస్త్రాలు ఇచ్చింది వాళ్ళు, వినియోగించుకుంటున్న వీళ్ళు, వీళ్ళకి చెప్పాలి. అంతేగాని మాకే మేమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమి లేదు అక్కడ. అయినప్పటికీ మా విధానంలో మార్పు లేదు. ఎవరు మాట్లాడినా ఒకటే మాట్లాడుతున్నాము, ఇది మాత్రం సుస్పష్టం. ఓకే, ఆనందరావు గారు చెప్పండి సార్. ప్లీజ్ గో అహెడ్. ఇందాక నుంచి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది మొత్తం చెప్పండి. ఎవరు ఇంటరప్ట్ చేయకుండా నేను చూస్తాను. కాదండి, బీజేపీ వారు తాత్కాలిక అనే పదం వల్ల వచ్చిన ఇబ్బంది అంటున్నాడు ఆయన. రాజధాని విషయంలో అంటే మోడీ గారు శంకుస్థాపన చేసింది తాత్కాలిక రాజధాని కండి. మీరు చెప్పాలి సార్. అది నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసింది తాత్కాలిక రాజధాని చేయడండి ఆయన వచ్చి. కానీ మరి ఎందుకండి అలా అబద్ధాలు చెప్పడం? రెండో పాయింట్, 284 రోజులైంది ఈ వేళకి. 22,000 మంది రైతులు 30,000 ఎకరాల పైనే భూములు ఇచ్చి, ఆ రైతులది గ్రివెన్స్. ప్రజాస్వామ్యంలో గ్రివెన్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, గవర్నర్ అయినా, గవర్నర్ ఎవరండి, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వ అధినేత. ఆయన సంతకం పెడితే గానీ ఏది చట్టం అవదు. ఆ ప్రభుత్వ అధినేత దగ్గర ముందే ఆయన రోజు ఆయన ఉన్న ప్రాంతంలోనే ఒక రాజధానికి, ఒక ప్రభుత్వాన్ని, ఒక వ్యవస్థని ప్రతిపక్ష నాయకులు ఆ వేళ అసెంబ్లీలో నేను కూడా అమరావతి కోరుకుంటున్నానని ఏకగ్రీవ తీర్మానం చేయబట్టి అక్కడ రైతులు భూములు ఇస్తే, ఆ భూములు ఇచ్చిన రైతులు ఈ వేళకి 9.5 నెలల నుంచి టెంట్లలో కూర్చుని చనిపోతుంటే, గుండెపోటు చనిపోతుంటే, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, ఆ గ్రివెన్స్ ని పరిష్కారం చేయకుండా రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వటం ఏంటండి? రాజకీయ ఇప్పుడు మీరు అధికారంలో, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, ఇద్దరికి ఆ రైతు సమస్యల పరిష్కారం బాధ్యత. అక్కడ పరిష్కారాలు ఇవ్వడానికి గవర్నర్ వ్యవస్థ లోక్ అదాలత్ కాదు సోదర ఆనందరావు గారు. గవర్నర్ గవర్నర్ అలా చట్టాలు చేసే ముందు ఒక ప్రభుత్వానికి ఇవ్వండి. ఇందాక ఇందాక మీరు చెప్పారు, నాకు మాట్లాడమని చెప్పారు, నేను మాట్లాడుతున్నాను చెప్పారు. ఒక చెప్పేది లోక ఒక గవర్నర్ గారు, ఒక గవర్నర్ గారు ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ గవర్నర్ గారి సమక్షంలో ఆ ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకుని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని నెక్స్ట్ గవర్నమెంట్, నెక్స్ట్ గవర్నర్, నెక్స్ట్ సీఎం ఎందుకు గౌరవించరు? అప్పుడు ఇప్పుడు సీఎం అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాదా? ఇప్పుడు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారా లేదా? మీరు ఇన్వాల్వ్ అయ్యారా దాంట్లో? లేదా. ఇన్వాల్వ్ అయిన మీరు సింపుల్ గా చట్టం పేరు చెప్పి ఎలా తప్పించుకుంటారు రైతుల నుంచి? ఆనందరావు గారు, మీకు చిన్న గతంలో జరిగినటువంటి చిన్న సంఘటన గుర్తు చేయాలి. మన కల్చర్లోనే లేదు సార్, ఎందుకంటే పార్లమెంట్ సభావేదికగా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీని మన ప్రభుత్వాలు, సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు అమలు చేయలేదు. రాష్ట్ర విభజనకు సంబంధించి అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీని సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు అమలు చేయలేదు. కాబట్టి అమలు, హామీలు అమలు చేయకపోవడం అనేటువంటిది మనకు ఇవాళది కాదు, అనాదిగా వస్తున్నటువంటి చరిత్ర. నేను న్యాయవాదిని, నేను చెప్తున్న క్వశ్చన్ చూడండి, చెప్పండి. పాలసీలు, పథకాలు వేరు. పథకాలు ఏ పథకమైనా పెట్టుకోవచ్చు, ఏ పథకమైనా తీసుకోవచ్చు. ఒక రాజధాని పథకం కాదు, ఒక రాష్ట్ర రాజధాని. ఇట్ ఇస్ నాట్ ఏ స్కీమ్, ఇట్ ఇస్ ఏ పర్మనెంట్ డిస్.